తెలంగాణ రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో కోదాడ బహుజన్ సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓర్సు వేలంగిరాజు తనదైన శైలిలో నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. మన కోదాడలో ఉండే ఎమ్మెల్యేని మీరు ఎంచుకోండి. నేను మీ సమస్యలు తెలుసుకొని మీ ఊళ్ళో ఉండే మనిషిని. నేను ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఉంది అక్క, నీకు ఏ బాధ వచ్చినా సరే నాకు ఫోన్ చేయి. అంబేద్కర్ సైనికుడు, మన పూలే వారసుడు, మన ఓర్సు వేలంగి రాజన్న వస్తుండు. అంబేద్కర్ సైనికుడు, మన పూలే వారసుడు, మన ఓర్సు వేలంగి రాజన్న వస్తుండు. రఘునాథ పాలెంలో జన్మించిండు, సబ్బండ వర్గాల సిసలైన నాయకుడు. రఘునాథ పాలెంలో జన్మించిండు, సబ్బండ వర్గాల సిసలైన నాయకుడు. బిఎస్పీలో చేరిండు, ఆత్మగౌరవానికే రాజధికారం అంటుండో ఓర్సు వెలంగి రాజన్న. అందరికీ నమస్కారం. నేను వెలంగిరాజు ఓర్స్, కోదాడ బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని. ఈరోజు నేను కోదాడ నియోజకవర్గంలో తిరగడం జరిగింది. ప్రజలు వాళ్ళ యొక్క సమస్యలు చెబుతుంటే మేమే ఏంటి ఈ పరిస్థితి ఈ కోదాడ ప్రజలకు అన్న పరిస్థితిలో ఉన్నాం. మేము ప్రజలు చెప్పేది ఒకటే, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఓట్లకు వస్తున్నారు నాయకులు, ఓట్లు వేయించుకుంటున్నారు, తర్వాత మాకు కనబడతలేదు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కనబడుతున్నారు మాకని వాళ్ళు హోరున మొత్తుకుంటున్నారు. ఏంది మాకు ఈ పరిస్థితి, ఏ పార్టీని నమ్ముకున్నా సరే మాకు ఇదే పరిస్థితి ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేసింది, టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది. వీళ్ళు ఇంతేనా, వీళ్ళు మారరా అని వాళ్ళ యొక్క బాధ వ్యక్తం చేశారు. మేము వాళ్ళకి తెలియజేసింది ఒకటే, మీరు మన నియోజకవర్గంలో ఉండే మనిషిని, అటువంటి ఎమ్మెల్యే అభ్యర్థిని మీరు ఎంచుకోండి. మీరు వేసే ఓటు చాలా అమూల్యమైనది, దాని యొక్క విలువ చాలా ఉన్నది. మీరు ఈ 5 సంవత్సరాలు మంచి నాయకుడు కావాలంటే, మీకు మీ బాధలు వినే నాయకుడు కావాలి, మీ మధ్యలో ఉండే నాయకుడు కావాలంటే మీకు మంచి ఆయుధం ఇదే. వాళ్ళ బాధలు వినాలంటే హైదరాబాద్ పోవాలంట, ఎమ్మెల్యే గారిని చూడాలన్నా సరే ఎమ్మెల్యే గారితో మాట్లాడాలంటే హైదరాబాద్ పోయి మాట్లాడాల్సి వస్తుందని వాళ్ళ యొక్క ఆవేదన మొత్తం వ్యక్తం చేశారు మాతోని. నేను ఒకటే చెప్తున్నాను, మాకు కోదాడలో ఉండే నాయకుడు కావాలని వాళ్ళు చెప్తున్నారు. అటువంటి కోదాడలో ఉండే నాయకులు మేమే. బహుజన సమాజ్ పార్టీ నుంచి వెలంగిరాజు వచ్చాడు. ఇక మీదట జీని చెప్పి వాళ్ళకి హామీ ఇచ్చాను, ఇక మీదట మీకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ మధ్యలో ఉండి నేను పరిష్కరించగలను. కోదాడను అభివృద్ధి దిశకు పరుగులెత్తిస్తాను నేను. అందరూ చూపు అన్ని రాష్ట్రాల నుంచి కూడా కోదాడ నుంచి అబ్బా ఇంత బాగుందా కోదాడ అనే పరిస్థితి నేను తెప్పించగలను, నేను చేయగలను. ఆ యొక్క దమ్ము మాలో ఉన్నది, మా బహుజన సమాజ్ పార్టీలో ఉన్నది. నేను లోక నాయకుడిని, ఇక్కడ ఉన్న సమస్యలపై మంచి పట్టు గ్రిప్ ఉన్న మనిషిని కాబట్టి నేను ఈ యొక్క ఆవేదన నేను వ్యక్తం చేస్తున్నాను. వాళ్ళ సమస్యలు ఎంత ఘోరంగా ఉన్నదంటే ఒక అవ్వ చెప్పింది, నాకు 2 కాళ్ళు లేవు కొడక, నేను ఏమి తెచ్చుకోలేను, ఏమి చేయలేను, నాకు పింఛన నాకు 2 నెలలు అయిపోయింది, నా పరిస్థితి ఏంది అని అడిగింది. ఏంది పరిస్థితి, ఈ గవర్నమెంట్ ఏమి చేస్తున్నది, ఏమి చూస్తున్నది, ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యే గెలవడమే ఆలస్యం, మర్నాడు హైదరాబాద్లో కూర్చొని అక్కడి నుంచి రాజకీయాలు నడిపిస్తున్నారు తప్ప లోకల్కి వచ్చి గల్లీ దిగి ఇప్పుడేమో ప్రతి ఇంటికి పోయి అమ్మ మాకు ఓటు కావాలి, అయ్యా మాకు ఓటు కావాలంటారు. ఎమ్మెల్యే అయిన తర్వాత మాత్రం అమ్మో మేము రాము కోదాడ అంటున్నారు. ఏంది మీకు ఇది, ఎందుకు ఇది, మీరు కావాలని చేస్తున్నారు. కోదాడ ప్రజలు అమాయకుల, మీకు కోదాడ ప్రజలు మీకు ఎట్లా కనబడుతున్నారు? మీకు మేము చెప్తున్నాము, ఇక మీదట ప్రజలారా, మీరు కోదాడ ప్రజలు, మీరు ఇక మీదట ఇటువంటి రాజకీయ నాయకులు కోదాట్లో అడుగు పెట్టనియద్దు అంటే వాళ్ళకి ఓట్లు వేయటం మానేయండి అంతే. మన బీఎస్పీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీకి, బహుజనుల పార్టీకి మనం ఓటేయండి. మేము లోకల్లో ఉంటాం, మీకు అండగా ఉంటాం, మీకు ఏదైనా చేయగలం, మేము ఏదైనా సాధించగలం. ఆ సత్తా, ఆ దమ్ము మా దగ్గర ఉన్నది. మేము అంబేద్కర్ ఆశయాల కోసం పోరాడే వాళ్ళం, అంబేద్కర్ ఆలోచనలకు మేము అండగా ఉండేవాళ్ళం. ప్రజలు ఇంకా నమ్మే స్థితిలో లేరు. ఈ యొక్క రాజకీయ నాయకులు, మోసం చేసిన రాజకీయ నాయకులని కోదాడ నుంచి తరిమివేయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు, వాళ్ళకి బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఇక మీదట మేము కోదాడ నియోజకవర్గంలో మంచి అభివృద్ధి తీసుకెళ్ళడానికి మేము పూర్తిగా వాళ్ళ యొక్క ఆలోచనలకు, వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించడానికి మేము రెడీగా ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాను మేము తెలియజేస్తున్నాను. మంచి నాయకుని ఎంచుకోండి, కోదాడిని అభివృద్ధి దిశగా పరుగులబెట్టిద్దాం. ఇక మీదట మీ ఆటలు చెల్లవు. ఇక మీదట కోదాడిని మేము బహుజన సమాజ్ పార్టీలో ప్రజలు ఎంచుకుంటున్నారు, మమ్మల్ని ఎన్నుకుంటున్నారు. మేము దీన్ని మంచి అభివృద్ధి దిశగా తీసుకెళ్ళడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రజలందరూ నన్ను స్వీకరించి ఈసారి ఎమ్మెల్యే గెలిపిస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం గంట సింబల్ నొక్కండి.